మెదక్ జిల్లా కొల్చార మండలం కిష్టాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెప్పపాటులో ముగ్గురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అప్పాజిపల్లి గ్రామానికి చెందిన ఆటో మెదక్ నుంచి వస్తుండగా హైదరాబాద్ నుంచి ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఆటోలో మొత్తం 8 మంది ప్రయాణికులు ఉండగా అందులో కిష్టాపూర్కి చెందిన చాకిలి శ్రీవర్షిని, వరిగుంతానికి చెందిన ముత్యాల నిర్మల, అప్పాజిపల్లి గ్రామానికి చెందిన అతినగరం సుమలత అక్కడికక్కడే మృతి చెందారు. స్థానిక ఎస్ఐ సారా శ్రీనివాస్ గౌడ్ హుటాహుటిన చేరుకుని క్షతగాత్రులను 108 వాహనంలో మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాద స్థలాన్ని మెదక్ డీఎస్పీ కృష్ణమూర్తి చేరుకుని ప్రమాద వివరాలను ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ ను అడిగి తెలుసుకున్నారు. ఈరోజు ఇందాక జరిగిన యాక్సిడెంట్ లో సాయంత్రం 8 గంటలకి 5 గురిని తీసుకొచ్చారు. ముగ్గురు మరణించిండ్రు. అక్కడ నుంచి వాళ్ళు డైరెక్ట్ మర్సరీకి తీసుకెళ్ళాము. 5 గురు వచ్చారు. దానికి మిగతా పోస్ట్ మార్టంలో మిగతా వాళ్ళ కారణాలు ఎక్కడెక్కడ దెబ్బలు తాకాయి ఏంటి అన్నది రేపు మార్నింగ్ తెలుస్తుంది.